సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కేటాయించింది. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని కేటాయించడంతో పాటు భద్రతను కూడా పెంచింది. కాగా మంగళవారం ఉదయం పవన్ విజయవాడ చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 212 గదిని ఆయన కోసం సిద్ధం చేశారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. నేడు తన ఛాంబర్ని పరిశీలించనున్నారు పవన్. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతికి వస్తున్న పవన్ కళ్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.